సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందమైన లోకం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను యాజ్ యూజువల్గా స్కూల్ స్టార్ట్ అయిందని చెప్పే కదా బిజీగా ఉన్నాను అనమాట ఇదైతే స్కూల్ స్టార్ట్ అవ్వబోయే ముందు రోజు నైట్ వ్లాగ్ అనమాట అంటే నిన్న స్కూల్ స్టార్ట్ అయింది కదా గురువారం రోజు ఇది బుధవారం నైట్ది అనమాట ఒకరోజు మీకు మధ్యలో వీడియో పెట్టలేదు కదా నేను అందుకని ఒకరోజు వెనక్కి వెళ్ళిపోయాను అనమాట వ్లాగ్స్ అన్నీ యాక్చువల్గా ఇది నిన్నే పోస్ట్ చేయాలి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట అంటే ఇది మీకు శుక్రవారం వస్తుంది కదా శుక్రవారం ఆఫ్టర్నూన్ వస్తుంది యాక్చువల్గా గురువారం పోస్ట్ చేయాలి కొంచెం ఒకరోజు వెనక్కు పడిపోయాయి అనమాట వీడియోస్ అన్నీ నేను ఎడిట్ చేసుకొని నెక్స్ట్ డేకి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇక్కడైతే మా పిల్లలు స్కూల్కి రెడీ చేసుకుంటున్నారు టైం టేబుల్ ప్రకారం బుక్స్ అవన్నీ రెడీగా పెట్టుకొని ఏమేమి బుక్స్ కావాలి అవన్నీ రెడీగా పెట్టుకున్నారు కొత్త బ్యాగ్స్ అనమాట స్కై బ్యాగ్స్ తీసుకున్నామండి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు పడ్డాయి కొంచెం క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట స్కై బ్యాగ్స్ ఇది కంపెనీవి కదా మంచిగా ఉన్నాయి వారంటీ కూడా ఉంది అలాగే రెయిన్ కవర్ కూడా వచ్చిందనమాట వీటికి వర్షం పడినప్పుడు బ్యాగ్ని కవర్ చేసుకోవడానికి కింద అడుగున రెయిన్ కవర్ కూడా ఇచ్చారు ఒక పౌచ్ లాగా ఇచ్చేసి ఇంకా అందుకని చెప్పి బాగున్నాయని తీసుకున్నాము ఫోర్టీన్ హండ్రెడ్ వరకు పడ్డాయి డిమార్ట్లోనే తీసుకున్నాము ఇవి కూడా కంపెనీవి వారంటీ కూడా ఇచ్చారనమాట ఇంకెక్కడైతే పిల్లలు బుక్స్ సర్దేసుకుంటున్నారు మా పాపకి చాలా తక్కువ బుక్స్ ఉంటాయండి ప్రైమరీ కదా వాళ్ళకి హోంవర్క్ క్లాస్ వర్క్ రెండు టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి అనమాట నోట్బుక్స్ ఎక్కువ ఉండవు ఒక్కొక్క నోట్ నోట్బుక్కే ఉంటుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి చాలా తక్కువ బుక్స్ ఉంటాయి అలాగే ఒక రఫ్ నోట్ కూడా పెట్టుకుంటుంది ఆ రఫ్ నోట్ చించుతుంది చూసారా కవర్ తీసేస్తుంది అది ఓల్డ్ స్కూల్ బుక్ అనమాట ఓల్డ్ స్కూల్ వాళ్ళు బుక్స్ కవర్స్ కూడా వాళ్ళే ఇస్తారు దానిపైన వాళ్ళ స్కూల్ నేమ్ ఉంటుంది అందుకని కవర్ మీద స్కూల్ నేమ్ ఉందని చెప్పి తీసేసింది ఇంకా ఇక్కడైతే పెన్ పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ స్కేల్ శానిటైజర్ మాస్కులు అన్నీ పెట్టుకున్నారు స్పేర్ మాస్క్ అన్నీ పెట్టుకున్నారు బ్యాగ్లో బ్యాగ్ రెడీ చేసుకుంది మొత్తం రెడీ చేసుకొని సర్దేసుకుంది మా బాబుదైతే అవ్వలేదండి మా బాబు ఎయిత్ క్లాస్ కదా కొంచెం చాలా ఎక్కువ బుక్స్ ఉంటాయి అనమాట వాళ్ళకి ఐఐటి బుక్స్ అని ఎస్ఎస్సి బుక్స్ అని చాలా ఉంటాయనమాట ఆ బ్యాగ్ కూడా చాలా ఫుల్ అయిపోయింది చివరికి మధ్య అన్ని బుక్స్ ఒకసారి ఇవ్వరండి మధ్య మధ్యలో ఇస్తూ ఉంటారు ఫస్ట్లో ఇచ్చిన బుక్స్ అన్నిటికీ నేను నేమ్స్ రాసాను కానీ మధ్యలో వచ్చిన బుక్స్కి నేమ్స్ రాయలేదనమాట అందుకని ఇప్పుడు వాటిపైన కూడా నేమ్స్ రాస్తున్నాను బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు అన్ని బుక్స్ తీసి చెక్ చేసుకొని తీసుకోవాలంటే కష్టం కదా అందుకని మనం ఏ డైరెక్షన్లో అయితే బ్యాగ్లో పెట్టుకుంటామో మనకి కనపడే విధంగా నేమ్ రాసుకొని పెట్టుకుంటే మనకి ఏ బుక్ కావాలో ఆ బుక్కే పిక్ చేసుకోవచ్చు అనమాట అన్ని బుక్స్ చెక్ చేసుకునే పని ఉండదు అందుకని చెప్పి నేను అన్నిటి మీద మార్కర్ తోటి రాస్తే చక్కగా కనిపిస్తాయి అని చెప్పి మార్కర్ తోటి రాసేసాను ఇంకా మా బాబు కూడా ఇక్కడ బుక్స్ సర్దుకుంటున్నాడు మా పాప ఏమో ఆ బ్యాగ్ సర్దుకొని అటు ఇటు అటు ఇటు ఇల్లు అంతా తిరుగుతుంది టూ ఇయర్స్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత స్కూల్కి వెళ్తున్నారు కదా అందుకని చెప్పి తనకి హ్యాపీగా ఉంది బ్యాగ్ వేసుకొని తిరుగుతుంటే ఇక్కడైతే వాళ్ళ డాడీతో పాటు బయటికి వెళ్ళి షూలు అవి కొనుక్కొచ్చుకున్నారండి ఎప్పుడు డైలీ వేరేవి ఉన్నాయి కానీ కొత్తవి ఈ మధ్యలో ఎప్పుడు కొనలేదన్నమాట కొత్తవి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అసలు షూలు అద జోలికి వెళ్ళలేదు అప్పటికే వాళ్ళకి టూ త్రీ పేర్స్ ఉన్నాయి కాబట్టి అవి వాడేసుకుంటున్నారు ఇంకా స్కూల్కి అయితే వేసుకెళ్ళే అంత నీట్గా ఏం లేవండి కలర్ షేడ్ అయ్యి అట్లా ఉన్నాయి అనమాట ఇంట్లో డైలీ వేరేగా బయటికి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు కానీ స్కూల్కి వెళ్ళే అంత కొంచెం నీట్గా లేవన్నమాట అందుకని తెచ్చుకోమంటే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి కొనిపించి తీసుకొచ్చారనమాట పాప కూడా షూయే తీసుకుంది షూ అయితే కంఫర్టబుల్గా ఉంటాయి కదా కాళ్ళ నుంచి జారిపోకుండా ఎట్లా వెళ్ళిన విప్పి పక్కన పెడుతూ ఉంటారు పిల్లలు చాలామంది చెప్పులు వదిలేసి తిరుగుతూ ఉంటారు కదా అందుకని చెప్పి చెప్పులు తీసుకోకుండా మామూలుగా షూనే తీసుకున్నాం అనమాట ఇంకా బాబు కూడా షూ చెప్పల్స్ రెండు తెచ్చుకున్నాడు చెప్పల్స్ ఆల్రెడీ యూస్ చేసాడు అనమాట షాపు నుంచి వస్తూ వస్తూనే వేసుకొని వచ్చేసాడు ఆ పాత వదిలేసి అందుకని చెప్పి అది ఆల్రెడీ వేసుకొని వచ్చాడు కదా దానికి కొంచెం దుమ్ముంటుందని అది లోపలికి తీసుకురాలేదు బయట ఆ షూ ర్యాక్లోనే పెట్టేశాడు అందుకని అవి అయితే చూపించట్లేదు అట్లీస్ట్ నేను కూడా చూడలేదు అనమాట ఇప్పుడే చూస్తున్నాను ఇవి కూడా వీళ్ళు చూపిస్తుంటే నాకు చూపించరా ఏం తీసుకొచ్చారో అంటే మా పాప వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చేసింది మా ఏమో నా షూలు నేనే చూపించుకుంటానని చెప్పి తను సర్దుకునే బుక్స్ కూడా పక్కన పెట్టేసి వచ్చి షూలు చూపిస్తున్నాను అనమాట మా బాబువి స్పాక్స్ కంపెనీ అనమాట బాగుంటాయి కదా కంపెనీవి అవి తెచ్చుకున్నాడు బ్లాక్ మా పాపదేమో నేవీ బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట మా పాపది మామూలుగా లోకల్ కంపెనీ అనుకుంటా కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి మా పాప షూలు బాబు షూలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు స్పాక్స్ కంపెనీ అంటే అది మంచి పేరున్న కంపెనీ కదా ఇంక ఇవైంది చెప్పుల్స్ అయితే రెడీగా పెట్టుకున్నారు వాటికి ఉన్న ట్యాగ్స్ అవన్నీ కూడా తీసేసి బాక్స్లో నుంచి కూడా బయటికి తీసి రెడీగా ఒక సైడ్కి పెట్టేసింది మా పాప తీసుకెళ్ళి ఇంకా బాక్స్లో అయితే కింద డస్ట్బిన్లో వేసేసేయాలి ఇంక మా బాబు కూడా బ్యాగ్ సర్దుకున్నాడు చూడండి ఎంత ఉందో ఆ బ్యాగ్ మొయ్యలేకపోతాడు ఆ బ్యాగ్ అయితే మాత్రం కొన్ని బుక్స్ అయితే స్కూల్లోనే లాకర్లో పెట్టేసేయాలనుకున్నాను ఇంకెక్కడైతే బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు స్టడీ టేబుల్ మీద పెట్టేసుకున్నారు నేను నా బ్యాగ్ సరి తీసుకొని స్టడీ టేబుల్ మీద పెట్టేసుకున్నాను ఇంకెక్కడైతే పిల్లలు రేపు స్కూల్కి వేసే వేసుకెళ్ళే బట్టలు ఐరన్ చేస్తున్నాను అనమాట నేను తరచూ ఏమి ఐరన్ చేయనండి స్కూల్కి వేసుకెళ్ళేవి డైలీ ఏమి ఐరన్ చేసేదాన్ని కాదు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని కానీ ఇప్పుడైతే చక్కగా ఐరన్ చేసి ముందు రోజు నైటే ఐరన్ చేసి పెట్టేద్దాము అని అయితే అనుకుంటున్నాను చూడాలి అంతవరకు కుదురుతుందో మ్యాక్సిమం ట్రై చేస్తాను పిల్లలకి బట్టలు ఐరన్ చేసి పెట్టడానికి ఇంతకుముందు అయితే ఎప్పుడో ఎప్పుడో ఒక్కసారి చేసేదాన్ని అనమాట మరీ కొంచెం ముడతలు ఎక్కువ వచ్చాయి అనుకున్నప్పుడు మాత్రమే చేసేదాన్ని ఇంకా మ్యాక్సిమం ఈ ఇయర్ నాకు తెలిసి స్కూల్ డ్రెస్సెస్ ఉండకపోవచ్చు మామూలుగా సివిల్ డ్రెస్లే ఉంటాయి కాబట్టి కొంచెం నీట్గా ఐరన్ చేసేసి వేసేస్తే బాగుంటాయి అనిపించింది పాపకు కూడా ఫ్రాక్స్ అవి తీసుకోవాలండి ఎందుకంటే స్కూల్కి కొంచెం షార్ట్స్ ఇవన్నీ వేసుకెళ్ళలేరు కదా ఇంట్లో ఉంటే ఏదైతే ఏదో ఏదో ఒకటి వేసుకుంటారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎక్కువ షార్ట్స్ టీషర్ట్స్ నైట్ డ్రెస్సులు ఇవే తీసుకుంటాను ఫ్రాక్స్ ఎప్పుడైనా బర్త్డేకి అవి తీసుకున్నాయే కానీ ఇంకొంచెం డైలీ వేర్కి తీసుకోవాలి ఫ్రాక్స్ను ఇంకా ఏమన్నా తీసుకోవాలని అనుకుంటున్నాను రేపు ఎప్పుడో వెళ్ళాలి షాపింగ్కి అది కూడా ఏం తీసుకున్నానో మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఇంకెక్కడైతే ప్యాంటు కూడా మా బాబు ఇది కొత్త ప్యాంటు కాదండి నార్మల్ ఇప్పుడు ఐరన్ చేసే బట్టలన్నీ మామూలుగా యూజ్ చేసిన బట్టలే కొత్తవేమీ కాదు ప్యాంటు ఎలా యూస్ చేయాలంటే లెగ్స్ రెండు సపరేట్గా ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ ఐరన్ చేసుకొని హీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి మనకి ఐరన్ బాక్స్కి హీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా కాటన్ అయితే అలాగా సిల్క్ అయితే అలాగా లెనిన్ అయితే ఎలాగా అని చెప్పి ఉంటుంది కదా సారీ అండి అలాగ హీట్ అడ్జస్ట్ చేసుకొని రెండు లెగ్స్ సపరేట్ సపరేట్గా ఐరన్ చేసుకొని ఒక లెగ్ పైన ఇంకో లెగ్ అరేంజ్ చేసేసి మళ్ళీ ఒకసారి ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట ప్యాంట్ ఫోల్డింగ్ ఆల్రెడీ మన వీడియోలో శారీస్ ఎలా ఐరన్ చేయాలి అని చెప్పి కూడా మీకు వీడియో ఉంది ఓల్డ్ వీడియో టూ త్రీ మంత్స్ బ్యాక్ ఎవరైనా చూడాలనుకుంటే ఖచ్చితంగా చెక్ చేయండి ఏంటో అండి అనమాట మాట్లాడుతుంటే ఇంక ఇక్కడ టీషర్ట్ కూడా ఐరన్ చేసేసాను టీషర్ట్ పెద్దగా ఐరన్ అవసరం ఉండదు అంత మడతలేమి పడిపోవు స్మూత్ క్లాత్ ఉంటుంది కాబట్టి చక్కగానే ఉంటుంది అయినా ఒకసారి ప్రెస్ చేసేసాను అనమాట ఈ విధంగా వాళ్ళ బట్టలు కూడా రెడీ చేసేసాను అలాగే నేను కట్టుకునే శారీ కూడా తీసి బయట పెట్టేసుకున్నాను మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడ్ లేకుండా ఉంటుందని ఇంక ఇక్కడైతే బాక్సెస్ కూడా అన్నీ కొత్త బాక్సెస్ కదా అన్నీ ఇవి కూడా ఒకసారి కడిగేసి పెట్టేసుకుంటే ఎర్లీ మార్నింగ్కి చక్కగా ఆరిపోతాయి బాక్స్ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా అయితే బాటిల్స్ కూడా ప్లాస్టిక్వి తీసుకున్నానండి మా హస్బెండ్ కూడా కోప్పడ్డారు ప్లాస్టిక్ ఎందుకు స్టీల్వి తీసుకోకుండా అని ఇవైతే లీక్ ప్రూఫ్ ఉంటాయి స్టీల్వి కూడా లీక్ ప్రూఫ్ ఉంటాయి కానీ మా పిల్లలు ఏమన్నారంటే అవి బాస్కెట్లు బాగా బరువుగా ఉంటాయి మమ్మీ ఒకవేళ బాస్కెట్ కింద పడినా టపా అని మోగుతుంది వద్దు అన్నారనమాట అందుకని చెప్పేసి కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నానండి బాగున్నాయి చాలా బాగున్నాయి ఓవెన్ సేఫ్ చాలా బాగున్నాయి అనమాట అందుకని తీసుకున్నాను చెరొకటి ఇంక ఇక్కడ బాక్సెస్ కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను స్నాక్స్ బాక్సెస్ పాతవే ఉన్నాయండి ఆ పాత బాక్సెస్ తీసేసాను స్నాక్స్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా కొత్త బాక్సెస్ లాస్ట్ వీడియోలో చూపించాను ఏం బాక్సులు తీసుకొచ్చాను ఏంటి అనేది కూడా చాలా బాగున్నాయి అవి కూడా చాలామంది బాగున్నాయి అక్క అని కూడా కమెంట్ చేశారు ఇంకొక విషయం అండి ఇంతకు ముందులాగా మీరు కమెంట్ పెట్టిన వెంటనే నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే వీడియో నేను పోస్ట్ చేసేటప్పటికి నేను స్కూల్లో ఉంటాను అనమాట అందుకని మీరు వీడియో చూసి కమెంట్ పెడితే నేను ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే మీకు రిప్లై ఇవ్వగలను మాక్సిమం అది పడుకునే ముందు చెక్ చేసి రిప్లై ఇస్తాను అనమాట ఒకవేళ మధ్యలో ఎప్పుడన్నా ఖాళీ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పనులు ఉంటాయి కదండి మార్నింగ్ వదిలేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ కూడా రెడీగా ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట మన కోసం ఇంకా ఇంక ఈ విధంగా బాటిల్స్ బాక్సులు అన్నీ వాష్ చేసేసి చక్కగా డైనింగ్ టేబుల్ మీద వెట్ మ్యాట్ ఉంటుంది కదా ఆ మ్యాట్ వేసేసి ఆ మ్యాట్ మీద పెట్టేశాను అనమాట రేపు మార్నింగ్కి చక్కగా ఆరిపోతాయి ఇంకెక్కడైతే మార్నింగ్ కర్రీ కోసం దొండకాయలు కట్ చేస్తున్నాను దొండకాయలు కట్టింగ్ చాలాసేపు పడుతుంది కదా ఎర్లీ మార్నింగ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది అందుకని చెప్పి ముందే ముందు రోజే కట్ చేసి పెడుతున్నాను అనమాట దొండకాయలు బెండకాయలు క్యారెట్ బీన్స్ టమాటోస్ టమాటోస్ ఫాస్ట్గానే కట్ చేసుకోవచ్చు కానీ ముందు రోజు కట్ చేసినా పాడైపోవు కదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కాబట్టి ఇవి కట్ చేసుకోవచ్చండి ఆలు అయితే బ్లాక్ అయిపోతాయి ఖచ్చితంగా దోసకాయలు కూడా ముందు రోజు కట్ చేసి పెట్టుకోవచ్చు మేము దోసకాయ బీరకాయ బెండకాయ దొండకాయ ఇలాంటివి ఎక్కువ వాడతాం అనమాట ఏంటో నాకు బాగా నచ్చుతాయి ఈ కర్రీసు ఆకుకూరలు ఆకుకూరల్లో గోంగూర ఎక్కువ వాడతాము తోటకూర ఎక్కువ వాడతాం అన్నమాట ఖచ్చితంగా వారంలో ఒకరోజు పప్పు ఉంటుంది ఒకరోజు ఆకుకూర ఉంటుంది మిగిలిన కర్రీస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఉంటాయి అనమాట ఖచ్చితంగా టూ డేస్ నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటాము మా హస్బెండ్ వీక్లీ హాఫ్ థర్స్డే రోజు అండ్ సండే రోజు నాన్ వెజ్ తెచ్చుకుంటాము అనమాట ఏదైనా పండగలు అవి వస్తే మాత్రం స్కిప్ చేసేస్తాము కార్తీక మాసంలో అయితే అస్సలే వాడము మంత్ అయిపోయే వరకు అస్సలు వాడము అనమాట ఇంక ఇక్కడ దొండకాయలు కూడా నేను కొంచెం అలా రెడ్గా వచ్చినా చాలామంది తీసేస్తూ ఉంటారు నేనైతే తీసేయనండి కట్ చేస్తాను ఎందుకంటే కొంచెం పండిన దొండకాయలలో కొంచెం పులుపు ఉంటుంది అన్నమాట పులుపు అంటే నాకు చాలా ఇష్టము కర్రీ ఫ్రై చేస్తే ఆ పులుపుకి ఫ్రై దొండకాయ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది నచ్చకపోవచ్చులే కానీ కానీ బాగుంటుంది నాకైతే నచ్చుతుంది అందుకని కొంచెం పండినా కానీ నేనేమి తీసేయనండి కట్ చేసుకునే వేసుకుంటాను పాటే నేను ఆనియన్స్ కూడా తెచ్చుకున్నాను కనిపిస్తున్నాయి కదా మీకు బాస్కెట్లో ఆనియన్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండి నేను బుక్లో అనమాట ఒక త్రీ డేస్ వరకు మనము మినిమమ్ టెంపరేచర్లో ఆనియన్స్ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అది ఒక బాక్స్లో ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే అది ఫ్రిడ్జ్ అంతా ఆనియన్స్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట ఒక త్రీ డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలామంది ఆనియన్స్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటారు కదా ఇట్లా పైన స్కిన్ అనేది పీల్ చేసేసేసి తీసేసి మనము ఆనియన్స్ అనేవి మనం వెనిగర్లో వేసి కూడా పెడతారు చాలామంది వెనిగర్లో వేసి కూడా పెడతారు అలా కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకైతే నేను పడుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు